తన 3 రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2వ రోజు పులివెందుల తన నియోజకవర్గమైన పులివెందుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పులివెందులలో చాలా బ్రహ్మాండంగా కట్టినటువంటి వైఎస్ఆర్ బస్ టెర్మినల్ను ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ నుండి ప్రసంగించుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద తన సొంత మీడియా మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. మధ్యలో కాసింత జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగానికి గురైనట్లు కూడా కనిపించారు. వీ దుష్ట చతుష్టయం అనేది ఎంత కుళ్ళిపోయింది అంటే పదే పదే నేను కుళ్ళిపోయిన వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాము అని ఎందుకు చెబుతున్నాము అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్ టెర్మినలే ఒక సజీవ సాక్ష్యం. రాష్ట్రంలోని మిగిలిన బస్ స్టాండ్లకు ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఈ టెర్మినల్ను నిర్మించినా కూడా నేత్యం దీని మీద నెగిటివ్ ప్రచారమే చేసేవాళ్ళు. అంటే మనం చూసాంగా పులిందల్ల బస్ స్టాండ్ కట్టలేని ఏమైనా 3 రాజధానులు కడతాడా, సొంతూరులో బస్ స్టాండ్ కట్టుకోలేని ఏమైనా ఇంకేమైనా అభివృద్ధి చేస్తాడా అని ఆశ్చర్యం అనిపించేది. ఆ పనులు ఏమో జరుగుతూ ఉంటాయి, మనలాంటి చెబితే ఏమో వినరు. నిన్న మొన్నటి వరకు ఎందుకు మీరు ఆ ప్రచారం వినలేదు, పులిందల్ల బస్ స్టాండ్ కట్టలేని ఆయన ఇద్దరు 3 రాజధానులు కట్టేది ఇట్లాంటివి ఎంత ఎంత ఎగతాళిగా ఎటకారంగా. మరి ఏం కట్టకుండానే ఇది రాత్రికి రాత్రి ఏమన్నా కనుక ఇది గ్రాఫిక్స్ కాదుగా, ఇది ఆయన ప్రారంభించారుగా, మొత్తం బ్రహ్మాండం కట్టారుగా పులివెందుల బస్ స్టాండ్. మరి అసలు పనులు చేయకుండానే ఎట్లా బస్ స్టాండ్ వచ్చిందబ్బా సామి? దాన్ని బేస్ చేసే ముఖ్యమంత్రి గారు ఇంతకాలం పనులు చేసి ఇంత బ్రహ్మాండంగా బస్ స్టాండ్ను కట్టినా కూడా కట్టలే కట్టలే అని చెప్పి దుష్ప్రచారం చేశారు. ఎంత కుళ్ళిపోయిన వ్యవస్థలో మనుషులు మీరే చూడండి. ఇటువంటి కుళ్ళిపోయిన వ్యవస్థలతోటి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒక గ్లాసులో 75% నీళ్లున్నా కూడా అసలు గ్లాసులో నీళ్లే లేవని చెప్పి ప్రచారం చేసే దుర్మార్గులు వీళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాసింత భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఇంత దారుణంగా వీళ్ళ ప్రచారం ఉంటుంది అని చెప్పి అండ్ ప్రజలకు మెయిల్ చేయాలి, ప్రజల ముఖాల్లో సంతోషం ఉండి చూడాలని చెప్పి మనమేమో చూస్తూ ఉంటే మన ఆలోచనలు ఆ విధంగా ఉంటే ఏ ఈ 30 మంది మొహాల్లో సంతోషం కోసం చంద్రబాబు నాయుడు ఆయనకు మద్దతు ఇచ్చుకుడు వాళ్ళ దత్తపుత్రుడు వీళ్ళ తాపాత్రయం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళ మీద విమర్శలు ఎక్కువ పెట్టారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలకు పులివెందుల చుట్టుపక్కల కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేశారు. పులివెందుల్లో కడుతున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే సంవత్సరానికి పూర్తి అయిపోతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. అండ్ రేపు క్రిస్మస్ పండుగ పులివెందులలో మామూలుగా ఇప్పుడు ఒక చర్చిలో జరుపుతుంటారు కదా, సిఎస్ఐ చర్చికి వెళ్తారు సీఎం గారు. సో రేపు క్రిస్మస్ పండుగ కూడా అక్కడ జరుపుకున్న తర్వాత తన 3 రోజుల పర్యటన ముగించుకొని జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.